నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో, అసలు ఏ ఉద్యోగుల్ని తీసేస్తుందో, ఎవరిని ఉంచుతుందో తెలియకుండా ఒక పెద్ద మొత్తంలో అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని వేల మంది కుటుంబాలని రోడ్డు మీద వేస్తున్నది. ఇది ఇప్పంచే కాదు, కాంట్రాక్టు, నాన్ కాంట్రాక్టు, ఇంకొక పని అంటే ఇలా ఒక విధానాన్ని తీసుకొచ్చి ఉన్న బలంగా ఉద్యోగుల్ని తీసేస్తూ వాళ్ళకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయి రిక్రూట్మెంట్ చేపట్టిన తర్వాత అన్ని అర్హతలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని పెట్టుకున్నారు. పెట్టుకొని ఒక చిన్న సర్క్యులర్ ద్వారా దాదాపు వేల మందిని తొలగిస్తూ రోజు పనిచేసుకునే కాడికి ఇలా మీరు రావద్దు అంటే వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. వాళ్ళని నమ్ముకొని ఉన్న కుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ అంతా ఆగమైపోతుంది. సరే, వాళ్ళు ఆగంగానే వాళ్ళు ఇంకో పని చేసుకోగలుగుతారు. వీళ్ళు ఇన్ని రోజులు కూడా ఆ విద్యార్థులకు సర్వీస్ చేసి ఆ విద్యార్థులకు వీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో వీళ్ళ నోట్లో, అంటే వీళ్ళకి తెలుసు, ఆ విద్యార్థులకు తెలుసు. ఇంత వీళ్ళతోటి అవసరం ఉన్నప్పటికి కూడా సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న నాన్ టీచింగు, టీచింగు, పీఈటీ, హెల్త్కి సంబంధించిన వర్కర్లందరినీ ఒక చిన్న సర్క్యులర్ ద్వారా అర్ధరాత్రి ఒక సర్క్యులర్ ఇచ్చి తీసేయడం జరిగింది. సార్, ఈ సర్క్యులర్ ఏంది, ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఈ ఓన్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక సర్క్యులర్ ఇచ్చి ఇంతమందిని రోడ్డు మీద వేసే అంత అధికారం ఉందా? అంత పవర్ఫుల్ ఆఫీసర్ వాళ్ళు, ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఏం సమస్యలు ఫేస్ చేస్తారు, అసలు వాళ్ళకి ఎప్పుడు తెలిసింది వాళ్ళని తీసేసిరని, అసలు ఏం జరుగుతుంది అన్న? మీ పేరేం పేరన్నా? నా పేరు మల్లయ్య అండి. నేను సీఎం గారి నియోజకవర్గం నుంచి వచ్చాను. గురుకుల, అజంపేట గురుకుల పాఠశాల కళాశాలలో పనిచేస్తున్నాను. మేము గత 13 సంవత్సరాలుగా ఇదే సొసైటీని నమ్ముకొని ఈ పేద పిల్లలకు చదువు చెప్పి వీళ్ళని విద్యాబుద్ధులు నేర్పించాలనే ఉద్దేశంతో మా జీవితాలను కూడా మేము సాక్రిఫైస్ చేయడం జరిగింది సార్. మేము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పోయినా కూడా 1:2లో పోతున్నాము, ఇంటికి వస్తున్నాము. 1:2లో పోతున్నాము, ఇంటికి వస్తున్నాము. అట్లనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను 2017లో ప్రిన్సిపాల్గా సెలెక్ట్ అయినా. ప్రిన్సిపాల్గా సెలెక్ట్ అయితే ఈ సొసైటీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడితే చెల్లదని చెప్పి అప్పుడు గంటా చక్రపాణి గారు తీసి అక్కడ పడేశారు. నేను టాప్ 10లో ఉండి ఈరోజు వరకు టాప్ 100లో పోయి పడ్డా సార్. ఇప్పటికీ నాది నడుస్తూనే ఉంది సొసైటీలో. అంటే ఈ రకంగా అన్యాయం జరిగినా కూడా ఎక్కడ ఓవరాల్గా, నా మాట వినండి, ఓవరాల్గా ఏం జరిగింది, ఎందుకు ఆ సర్క్యులర్ నెంబర్ ఎంత, ఎంత ఇంతమందిని తీసేయాల్సిన అవసరం ఏమున్నది? ఉన్న పలంగా మిమ్మల్ని తీసేస్తే ఇన్ని రోజులు మీరు సర్వీస్ చేసారు కదా, అక్కడ ఆ విద్యార్థులకు ఇన్ని రోజులు మీరు మంచి చెడ్డ చూసుకున్నారు కదా, ఆ విద్యార్థులు ఇన్స్టెంట్గా పడే ఇబ్బందులు ఏంది? మరి ప్రభుత్వానికి తెలియదా ఇంతమందిని తీసేస్తే ఆ పిల్లలకు అవస్థ అవుతుందని? దీని మీద మీ వ్యూ ఏంది, ఓవరాల్ వ్యూ? ఓవరాల్ వ్యూ ఏం లేదు సార్, ప్రభుత్వానికి తెలిసే జరిగింది అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా జరగదు కాబట్టి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మేము మీరు అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడమో మీకు తెలుసు కాబట్టి మా మీద ఇట్లాంటి సీతక్కని పెట్టకుండా మేము మీ గురించి ఎంత తాపత్రయపడ్డామో సార్. మేము మా జీవితాలను త్యాగం చేసి, మా కుటుంబాలను త్యాగం చేసి, మా హెల్త్ను త్యాగం చేసి ఈ పేద పిల్లల కోసానికి పనిచేస్తున్నాం సార్. అట్లాంటిది మా మీద మీరు రాత్రికి రాత్రి ఒక ఐఏఎస్ తోటి సర్క్యులర్ జారీ చేయించి తీసేయడం కరెక్ట్ కాదు సార్. మేము లేకుండానే నీట్లో ఫలితాలు వస్తున్నాయి సార్. మేము లేకుండానే పిల్లలు అడ్వాన్స్ సెలెక్ట్ అవుతున్నారు సార్. మేము లేకుండానే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా 10/10 వస్తున్నాయా సార్? మరి ఎందుకు మేము సౌ చెప్పలేమో? మాకు డబల్ పీజీలు ఉన్నాయి, బీఈడీ ఉంది, ఎంఈడీ ఉంది, అన్ని క్వాలిఫికేషన్లు కలిగి మమ్మల్ని. ఇంకొకటి సార్, ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టిండు సార్ ఓఎం రిషీడ్ తోటి. మిమ్మల్ని ఏదో ఒకటి కన్వర్ట్ చేస్తున్నాడు ఆ సార్, మాకు మోసం చేసిపోయాడు. మాకు ఇట్లా వచ్చిన సెక్రటరీలలో మాకు ఏదో ఒకటి నమ్మబలికి సార్. ఉన్నటువంటి ఆల్ సొసైటీలలో ఒక్కొక్క సొసైటీ ఒక్కొక్కటి వేరియేషన్ ఉంటుంది సార్. సేమ్ పార్ట్ టైంకే బీసీలలో 27,000 ఇస్తారు, మేము 18,000 పనిచేస్తున్నాం. ఇంత వ్యత్యాసమైనా కూడా ఏదో ఒక రోజు మంచి జరగకపోదా, ఈ పేద పిల్లల ముఖం చూసా అని చెప్పి మా లైఫ్ను త్యాగం చేసి కూడా మేము సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని రాత్రికి రాత్రి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? రేవంత్ రెడ్డి గారు మీరు అన్నా, రేవంత్ అన్నా, మీరు పేదల మనిషి అని అంటారు కాబట్టి ఒకసారి మా బాధ అర్థం చేసుకోండి. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు ఇట్లా తీసేయడం పద్ధతి కాదన్నా. కాబట్టి మిమ్మల్నే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మా సెక్రటరీ గారిని మార్చుతారో ఏం చేస్తారో కాబట్టి, లేకపోతే మీరే మా ఫైల్స్ చూస్తారో, కానీ మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అంటే మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఐఏఎస్కి అంత పవర్ ఉందా? ఒక చిన్న సర్క్యులర్ ఇచ్చి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియకుండా మీ అందరిని తొలగించారని మీరు అనుకుంటురా? లేదండి, ఖచ్చితంగా మమ్మల్ని తొలగించడంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కరాఖండ్గా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు
గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మా భార్యాపిల్లల్ని మా కుటుంబాలని దూరం చేసుకొని మేము పనిచేస్తున్నటువంటి పాఠశాలల్లో ఉన్న విద్యార్థులే మా కుటుంబ సభ్యులుగా భావించుకొని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి వాళ్ళు పడుకునే 10 గంటల వరకు కూడా మేమందరం ఆహర్నిశలు వాళ్ళ యోగక్షేమాలను చూస్తూ వాళ్ళనే మా భవిష్యత్తు తరాలుగా భావించుకొని పనిచేస్తూ ఉంటే మీకు తెలియకుండా ఒక ఐఏఎస్ అధికారిని గారు అనాలోచిత నిర్ణయం తీసుకోవడం అనేది అసమంజసం. అంతేకాకుండా మీరందరూ కూడా ఎలక్షన్లో అంతా మీరే అన్నారు, ఇప్పుడు మీరెంత అని మమ్మల్ని నట్ట నది బజార్లో గొంతులు కోస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 300 సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉన్న అధ్యాపకుల తాత్కాలిక అధ్యాపకులందరినీ కూడా మమ్మల్ని వ్యాయామ ఉపాధ్యాయుల్ని అసిస్టెంట్ కేర్ టేకర్లని తాత్కాలిక పద్ధతిలో పనిచేసే నర్సింగ్ స్టాఫ్ని తర్వాత జూనియర్ లెక్చరర్స్ని తర్వాత టీజీటీ పీజీటీ టీచర్లందరినీ కూడా మీరు ఈరోజు నడిబజారులోకి లాగినారు. దాదాపు 6500 మంది అధ్యాపకులందరినీ మీరు రోడ్డు మీదకి తీసుకొస్తే ఈ 6500 మంది అధ్యాపకుల యొక్క కుటుంబంలో ఒకరొక్క కుటుంబంలో 4 సభ్యులు పెట్టుకున్నా కూడా దాదాపు 30000 మంది అవుతారు. ఈ 30000 మంది కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడుతూ ఉంది. ఇదేనా మీరు చెప్తున్నటువంటి ప్రజా పరిపాలన? అయ్యా, మీకు అందరికీ కూడా చేతులు జోడించి మొక్కుతూ ఉన్నాం. మేము ఏ సంస్థలు అయితే పనిచేశామో ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి పిల్లల్ని కూడా మీరు వచ్చి విచారణ చేయండి స్వయంగా. ఆ పిల్లలు ఈ సార్ వాళ్ళు బాగా చెప్పడం లేదు, ఆ పిల్లలు ఈ సార్ వాళ్ళు గేమ్లు ఆడివ్వడం లేదు, ఆ పిల్లలు ఈ సార్ వాళ్ళు మాకు ఫుడ్ సరిగా పెట్టడం లేదని ఒకవేళ మా మీద ఎటువంటి చిన్న రిమార్క్ ఇచ్చినా కూడా మమ్మల్ని తీసేయండి. అటువంటి ఏవీ లేకుండా మీరందరూ కూడా మీరు ఏదో కుట్రపూరితంగా ఏం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఈ కుటుంబాలు రోడ్డున పడితే సమాజంలో గౌరవంగా సమాజానికి సభ్యత నేర్పేటటువంటి మేమే ఈరోజు రోడ్డున పడితే ఈ సమాజం ఏమైపోతుంది? దాదాపు సోషల్ వెల్ఫేర్లో చదివేటటువంటి 100000 మంది స్టూడెంట్స్ని అడగండి, ఆ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుతుంది? మేము తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి విద్యార్థి యొక్క యోగక్షేమాలు చూస్తాం. మా భార్యాపిల్లలకు అనారోగ్యానికి గురైతే వాళ్ళని పట్టించుకోము, వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తాం, కానీ మేము ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి క్లాస్లో ఉన్న పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినాయంటే వాళ్ళని వెంబడే ఇమీడియట్లీ తీసుకుపోతున్నాం. హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ అసిస్టెంట్ గారు, తర్వాత మిగతా స్టాఫ్తో కలిసి హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళను బాగోగులు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మా భవిష్యత్తుకు అంధకారంలో దొబ్బినారు. మేము నిరుద్యోగులం అయ్యిండి అన్నమో రామచంద్ర అని రోడ్ల మీదకి వచ్చి ఆకలితో అడుముకునే పరిస్థితి ఏర్పడ్డది. మేము పల్లెటూరుల నుంచి తెల్లవారుజాము లేచి వచ్చి ఇక్కడే ఉన్నటువంటి 5 రూపాయల భోజనాన్ని తిన్నాం. ఈరోజు మాకు 3 నెలల నుంచి దీని మీద సెక్రటరీ గారిని కలవడానికి ప్రయత్నించిరా? మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ ఏమంటారు మాకు లోపలికి అలో చేయట్లేదు. ఎందుకు అలో చేయట్లేదు అంటే మరి మేము చేసిన తప్పేంటో వాళ్ళు చెప్పడానికి కూడా మా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అయ్యా మాకు తండ్రి లాంటి వారు సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దామోదర రాజనరసింహ గారు, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్క మంత్రులు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ గారు, ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారిని అందరూ కూడా మేము చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాం. దయచేసి మేమేమైనా తప్పులు చేసింటే మా తప్పు చూపించి ఉద్యోగాల నుంచి తీసేయండి. అనవసరంగా మా పొట్ట మీద కొట్టి మా కుటుంబాలని వీధిలోపాలు చేయకండి. మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరికీ కూడా చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. 3 నెలల నుంచి వేతనాలు లేవు. మేమందరం కూడా ఇదే హైదరాబాద్లో మా కుటుంబ సమేతంగా వచ్చి సామూహిక ఆత్మహత్యలకు కూడా పాల్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దయచేసి మాకు భరోసానిస్తారా, లేకపోతే మమ్మల్ని హుసేన్ సాగర్లో దొబ్బుతారా? అది మీకు మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. మీరు ఇచ్చినటువంటి జీవోను వెంటనే రద్దు చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు భవిష్యత్తులో ఒకవేళ కాంట్రాక్టు పద్ధతిని తీసుకోవాలనుకుంటే మేము ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మమ్మల్నే కాంట్రాక్టు ప్రాతిపాదికన కొనసాగించండి. మా కుటుంబాలతోటి మా జీవితాలతోటి చెలగాటమాడకండి. మా కంట కన్నీరు వస్తే
మీ ప్రభుత్వాలు కూలిపోతాయి. మీరే అన్నారు సాక్షాత్తు మొన్న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టిన రోజు మీరే ఆ సభలో చెప్పినారు, ప్రభుత్వ ఉపాధ్యాయులంటే తేనె తుట్టెలా అంటారు, తేనె తుట్టెను అనవసరంగా గెలకమని చెప్పినారు. మేము తేనె తుట్టెలమయ్యా, మరి మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఈరోజు మేము 500 మందివో 2000 మందివో ఉండొచ్చు, మేము ఒక్క పిలుపునిస్తే మా విద్యార్థులు, మా విద్యార్థుల తల్లిదండ్రులు, మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వస్తాయి. అప్పుడు మీరు ప్రజారంజక పరిపాలన చేస్తున్నారా, ప్రజా కంటక పాలన చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, చేతులు జోడిస్తూ ఉన్నాం. 33 జిల్లాల్లో ఉన్నటువంటి 6500 మంది జూనియర్ లెక్చరర్స్ తాత్కాలిక పద్ధతిన పనిచేసి హెల్త్ అసిస్టెంట్లు, తర్వాత అసిస్టెంట్ కేర్ టేకర్లు, టీజీటీ పీజీటీ టీచర్లు అందరూ కూడా మీకు అందరం చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి ఈ సమస్యను ముఖ్యమంత్రి గారు తొందరగా పరిష్కరించండి, మా పొట్టలు కొట్టకండి. మేము ఏమైనా తప్పులు చేసింటే మమ్మల్ని శిక్షించండి, కానీ అనవసరంగా మా పొట్టమైన కొట్టి మా కుటుంబాలకు కడుపు కాడి నోటి కాడి ముద్దను మాత్రం లాక్కోకండి. ఈ సభావేదిక ద్వారా మీకు విన్నవించుకుంటా ఉన్నాం. ఇక్కడనే ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఇంతమంది అంటే ఉదయం లేచి ఎక్కడెక్కంచో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అసలు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లా ఓ సర్క్యులర్ని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో చూసి తిన్నరో తినలేరో ఆగమాగం ఇక్కడ దాకా ఉరికొచ్చారు. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు కదా కల్వకుంట్లోడు అయితే పిచ్చకుంట్లోడు అయితే అని చెప్పి ఆ రోజు మాట్లాడిన మీరు, ఈరోజు ఇలాంటి ఆలోచన లేని నిర్ణయాలు తీసుకుంటానికి అది రేవంత్ రెడ్డి అయితేంది, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితేంది అని వీళ్ళందరి కడుపులు కాలుతున్నాయి. ఒకసారి కెమెరా చూపెట్టానా ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు, వాళ్ళ జీవితాలేంది, వాళ్ళకి సంబంధించిన ఇన్ని రోజులు ఆ ఇన్స్టిట్యూషన్స్ని పట్టుకొని పనిచేసారు వాళ్ళు, వాళ్ళందరినీ ఒక ఐఏఎస్కి సంబంధించినంత వరకు అట్లనే ఐఏఎస్ ఆఫీసర్ని తీసేస్తే ఒక సర్క్యులర్ ఇచ్చి వాళ్ళకి ఇలా కడుపు నొప్పి ఏందో తెలుస్తుంది. అసలు మీరు కూడా చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి ఆ సంస్థలలో పనిచేస్తారు, అసలు మీ ప్రాముఖ్యత సంస్థలలో ఏమున్నది? నా పేరు నల్లమేటి రాజు, నేను అసిస్టెంట్ కేర్ టేకర్గా రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి బోయినపల్లి గురుకుల పాఠశాలలో చేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా ఈ అసిస్టెంట్ కేర్ టేకర్ విధులు నిర్వహిస్తున్నాను. అసిస్టెంట్ కేర్ టేకర్ అంటే మేము అగెనెస్ట్ వార్డెన్గా పోస్టులు నిర్వహిస్తున్నాం. మమ్మల్ని యాక్చువల్గా 2015 సంవత్సరంలో ఈ జీవో ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు మమ్మల్ని డెమోస్ పెట్టి ఇంటర్వ్యూ ద్వారా ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం జరిగింది. మా మిత్రులు గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే ప్రొద్దున లేచిందంటే టిఫిన్ ఇవ్వాలన్నా, లంచ్ టైంకు భోజనం పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా మేమే. అసలు హెల్త్ మీ ఇంత ప్రాముఖ్యత ఉన్నదని చెప్పి ప్రభుత్వానికి తెలియదా? ఈ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరికన్నా కానీ ఇంతమంది మీరు లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ నడవయ్యని వాళ్ళకి తెలుసా తెలియదా? ఈరోజు నాకు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళకి మేమంటే ఏంటిదో తెలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ప్రతిరోజు మా స్టాక్ ఎంత ఉందో అనేది ఆన్లైన్ ఎంట్రీ చేస్తాం. మా స్కూల్లో ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇంతవరకు స్టాక్ ఎంట్రీ కాలేదు. ఎవరైనా విజిలెన్స్ అధికారులు పోతే వాళ్ళు ఏ రకంగా చూపిస్తారు దీన్ని? మా యొక్క విధుల నుంచి అర్ధాంతరంగా ముగిసించారు. మేము ప్రజా దర్బార్ పెట్టినప్పుడు బట్టి విక్రమార్ గారికి, మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారికి మేము మా యొక్క విధుల గురించి కానీ మా యొక్క బాధల గురించి కానీ చెప్తే మీ యొక్క సంబంధిత ఆఫీస్కు పంపిస్తున్నామని చెప్పారు, కానీ ఇంతవరకు దీని గురించి రెస్పాన్స్. సరే సరే, నేనేమంటున్నా మిమ్మల్ని తీసేయడానికి గల కారణం ఏంటిది? మీరు అంత చెప్తురు మంచిగానే ఉన్నది, ఎందుకు తీసేసారు? ఆ కారణం అనేది ఏంది అనేది తెలుసుకోవడానికి మా కడుపులు గాలి ఇక్కడికి వచ్చాం. ఇంతమంది పబ్లిక్ ఎందుకు వచ్చారో మా సెక్రటరీ గారు, తల్లి అయినటువంటి సెక్రటరీ గారు మాకు తెలపాలి. అసలు ఆ తెలియకుండా, రీజన్ తెలియకుండా మమ్మల్ని అర్ధాంతరంగా రాత్రికి రాత్రి మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నామని ప్రిన్సిపాల్ల ద్వారా చెప్పియడం, అది హేయమైన చర్య? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆమె ఒక ప్రిన్సిపాల్ల ద్వారా చెప్పడం అనేది మా అందరి కడుపులు కొట్టి అది చేస్తుంది. మేడం గారు ఇప్పటికైనా మా యొక్క పార్ట్ టైం టీచర్, మీరు కలవడానికి ప్రయత్నించారా? సెక్రటరీ గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగిరా? ఎవరన్నా వచ్చి వట్టిగానే మీరు అంతా జమ అయ్యారా? అడిగితే మా దగ్గర కాక గేటు దగ్గర పోలీసులను పెట్టి లోపలికి వెళ్ళని అని పరిస్థితి ఉంది. మా బాధలు ఎవరికి చెప్పుకోలేదు. మేము అటు రాజకీయంగా లేము, ఇటు మా అధికారులకు చెప్పలేము. దయచేసి ఇప్పటికైనా మా సెక్రటరీ గారు సమస్యలు పరిష్కరించండి, మాతోటి మాట్లాడండి, మన సొసైటీని ఇంకా బ్యాక్వర్డ్ చేయకండి. ఆల్రెడీ బ్యాక్వర్డ్లో ఉన్నాం, మన పిల్లలు బ్యాక్వర్డ్ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా యొక్క బాధలు అర్థం చేసుకొని మమ్మల్ని పిలిపించి మాట్లాడతారని అనుకుంటున్నాం. ఇక్కడే ఉన్న మహిళలు ఉదయం నుంచి వాళ్ళు ఎంతో అవస్థలు పడుకుంటా ఇక్కడ దాకా అంటే హెల్త్ సెక్రటరీ గారిని అంటే ఈ సెక్రటరీ గారిని కలవడానికి ఇంత దూరం వచ్చారు. ఆ అక్క చెల్లెలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఎక్కడి నుంచి వచ్చారు, అసలు
ఎందుకు తీసేసిరని మీరు అనుకుంటారు? మీరు అంతా వీళ్ళందరూ చెప్పారు మీరు ఏం సర్వీస్ చేస్తున్నారు, మీ ప్రాముఖ్యత ఎంత ఉన్నది, పిల్లలకు మీ అవసరం ఎంత ఉన్నది అని చెప్పి. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద, ఎడ్యుకేషన్ సెక్టార్ మీద మొత్తం బడ్జెట్లో 7% పెట్టింది. అట్లాంటి ప్రభుత్వం నుంచి మీరు ఇంకేం ఆశిస్తున్నారు? అసలు మొత్తం ఇంత పెద్ద బడ్జెట్లో 200,000 కోట్లు వానికిచ్చినాం వినికిచ్చినాం అని చెప్పి డబ్బాలు కొట్టుకునే ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ 7% మాత్రమే పెట్టిరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ మీ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు మీకున్న ప్రాముఖ్యత ఏమున్నది అనేది మీరు ఒకసారి చెప్పండి. మేమేమనుకున్నాం సార్, మా సొసైటీలో 15 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం. పనిచేస్తుంటే మమ్మల్ని గుర్తించి మాకు జీతాభత్యాలు ఇస్తుండ్రు, వాటితోటే మేము సహకరించుకొని 5,000 కానుంచి 7,000 కానుంచి 14,000 కానుంచి 18,000 వరకు కూడా మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని కూడా ఒకరోజు అడగలేదు. కానీ ఏకాఏకి నైట్ టైంలోనే మాకు ఒక సర్క్యులర్ పెట్టేసి వాళ్ళని ఎల్లగొట్టండి అంటే మా ఎడ్యుకేషన్కు నా విలువ అదేనా సార్? ఎంఎస్సీ బీడీలు ఎంఈడీలు చేసి మేము ఒక సొసైటీలో పనిచేసుకుని అదే సొసైటీలో చదువుకుంటూ ఉండి అదే సొసైటీలో వర్క్ చేస్తూ మా పిల్లలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా పిల్లలను సంకలు ఎత్తుకొని వచ్చి నైట్ అనక స్టే అనక డే అనక అన్ని రాత్రి 2 గంటల రాత్రి పరిగెత్తిన వాళ్ళం మేము. మా పిల్లలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా పిల్లలను ఫీడ్కి ఇయ్యలేని పరిస్థితిలో కూడా మేము మా పిల్లలను పక్కలో పెట్టేసి మా పిల్లలకు సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చినాక కూడా కనీసం మేడం గారు ఒక రెస్పాన్సిబిలిటీగా కనీసం మేము అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాకు కనీసము లోపలికి రండి అనేది వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవట్లేదు. మనం అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అని ఆషామాషగా అటు ఇటు తిప్పుతున్నారే కానీ మాకు మాట్లాడించే అవకాశం లేదు. మాకు ఎందుకు అనేది ఆ సర్క్యులర్ ఎందుకు పెట్టినరు మాకు ఈ ఇయర్ వరకు సర్క్యులర్ ఇవ్వడానికి గల కారణం ఏంటి మాకు తెలియదు. అసలు ఏ టైంలో ఇస్తారనే మా స్పాట్లో ఉదయం వచ్చేసి మీరు వెళ్ళిపోండి అని అంటే అది ఎంతవరకు కరెక్టు? మేమేం తప్పు చేసినాము? మాకు ఏం డెమోల నుంచి వచ్చినాము విత్ 2 డెమో. ఆల్రెడీ మేము 2016లో ఆర్ఎస్ ప్రమీర్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసినాము, డెమో చెప్పినాము. మరి అక్కడ సొసైటీలో ఐపాడి దగ్గర 1 వీక్ వరకు ట్రైనింగ్ ఉన్నాము. అన్నీ చేసిన తర్వాత కూడా అప్పుడు మాకేం జరగలేదు. ఇప్పుడు కూడా ఏమైనా జరుగుతుందా అంటే ఇప్పుడు కూడా మేము ఏమైనా సమాన పనికి సమాన వేతనం 24 బీసీ వెల్ఫేర్లా 24 ఇస్తున్నారు, మైనార్టీలా 36 ఇస్తున్నా. అయినా కానీ మా పిల్లలకు సేవలు చేయాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. కానీ మాకు ఏది ఉద్యోగ భద్రత లేదు. మాకు అసలు మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు లేకపోయినా మేము సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాం. కానీ సరే అమ్మా, మీరు చెప్పింది విన్నాము. మీరు చెప్పండి అసలు ఎందుకు చేసేసారు? ఒక్క నిమిషం తర్వాత. ఏ సొసైటీ ఏ అధికారం తీసుకున్నా కానీ కాంట్రాక్ట్ చేయాలన్నా హౌస్ సోర్సింగ్ చేయాలన్నా ఫస్ట్ మాకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి అండి. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కలెక్టర్ నుంచి ఫిల్ చేస్తామని అన్నారు. అంటే మాకు క్వాలిఫికేషన్ లేకనా? మాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చిండు సార్ రేవంత్ అన్న, చాలా అంటే చాలా సార్. మేము ఏమనుకున్నాం అంటే రేపు స్కూల్లో ఉంటే పెద్ద సెలబ్రేషన్ చేస్తాం అనుకున్నాము. పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక గురువులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చిన సార్. థ్యాంక్ యూ సార్ రేవంత్ సార్, మీకు చేతులు ఎత్తే దండం పెడుతున్నాము. మీ మీడియా ద్వారా నుంచి అయినా సరే మాకు లోపలికి పోయే అవకాశాన్ని కల్పిస్తారని మేము వేడుకుంటున్నాం సార్. అంతే సార్, లేదనుకో వర్షం అన్నారా అని ఏమన్నారా అని ఇక్కడే ఉంటాం. మా కూడా పిల్లలు ఉన్నారు, మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయినా సరే సొసైటీలో చాలా సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. ఎంత అంటే ఇంకా చెప్పుకోలేం సార్. మీరు చెప్పండి అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఒక నిమిషం ఉంది. మీరు చెప్పండి అసలు ఎందుకు మిమ్మల్ని తీసేసిరని మీరు అనుకుంటున్నారు? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని విధాలుగా కూడా అన్ని ఉండగా కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒకటే రాత్రి ఒక జియో అంటే ఒక సర్కులర్ ఇచ్చేసి మిమ్మల్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? మీ పేరు సార్? నా పేరు ఝాన్సీ సార్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జైల్ ఇంగ్లీష్గా జాయిన్ అయినా. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే రెసిడెన్షియల్ హాస్టల్స్ అంటే ఒకరికి అంటే ఏం లేని వాళ్ళ కొడుక వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు అనేది వింటున్నా సార్. యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది మొత్తం రెసిడెన్షియల్నే సార్. నా 5th క్లాస్ నుంచి పీజీ వరకు మొత్తం హాస్టల్ రెసిడెన్షియల్ నమ్ముకొనే బతికినాం సార్. అట్లాంటి రెసిడెన్షియల్ ఈరోజు మాకు పార్ట్ టైం టీచర్స్ అదే రెసిడెన్షియల్ ఇంత ధైర్యం ఇచ్చి మమ్మల్ని చదివించారు కదా సార్, అదే హోప్తోన మేము ఇదే సొసైటీలో చదువుకొని ఇదే సొసైటీలో జాబులు చేస్తే రేపటి నాడు మమ్మల్నే వీళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే మేము వచ్చి ఇందులో జాయిన్ అయినాం సార్. యాక్చువల్గా మాకు డెమోలు తీసుకున్నారు, అన్ని విధాలుగా మేము ఎలిజిబుల్ కాబట్టి మాకు ఈ జూనియర్ లెక్చరర్గా చాయిస్ ఇచ్చేశారు సార్. ఆన్ ది స్పాట్లో
మీకు హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందమ్మా మిమ్మల్ని పార్ట్ టైం వాళ్ళని తీసేయాలంటే మా పరిస్థితి ఏంది సార్? రెసిడెన్షియల్ ఇది ఓన్లీ సోషల్ వెల్ఫేర్ అంటే సాంఘిక సంక్షేమ శాఖలోనే జరిగిందా? మైనారిటీలో పనిచేసే వాళ్ళని బీసీలో పనిచేసే వాళ్ళని వాళ్ళందరూ తీసేసి రెసిడెన్షియల్ లో మాత్రమే జరిగింది సార్ ఇది. ఎందుకని మీరు అనుకుంటున్నారు? రీజన్ తెలియకనే మేము సెక్రటరీని అడగదాం అనే చెప్పేసి ఇంతవరకు వచ్చాం సార్. దానికోసమనే మా ప్రయత్నం, మీ ద్వారానైనా మమ్మల్ని సెక్రటరీ కల్పించేటట్టు చేస్తారని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీ సెక్రటరీని కలవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? మీ మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం కదా సార్, ఇంకా చాలా చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉడుకో వస్తారు, అక్కడికి వెళ్ళి అడుగుతున్నాం, వాళ్ళు పంపించట్లేరు, అసలు గేట్లు ఉడుకోపలేట్లేరు సార్. మమ్మల్ని అసలు కేర్ ఉడకలేదు. మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? ఎక్కడ నుంచి వచ్చారు? మాబ్నార్ డిస్ట్రిక్ట్ సార్, నార్కల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. మీరు సార్? మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ మాది సార్. నేను మొన్ననూరు గురుకుల స్కూల్లో టీజీటీ ఇంగ్లీష్గా చేశాను, అయితే గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. అంటే మేము ఆ సొసైటీకి ఆ విధంగా సేవలు అందించడానికి, అంటే ఈ ఒక సర్క్యులర్ కారణాలు అనేది మాకు తెలియదు, ఆ సర్క్యులర్ ఏ విధంగా జారీ చేసిర్రో ఆ విధంగా జారీ చేసి సుమారు 6,000కు పైగా ఉపాధ్యాయులను ఆ విధంగా, అంటే అన్ని ఆల్ పార్ట్ టైం టీచర్స్ని తొలగించడం అనేది అత్యంత దారుణము. ఇది ఒక ప్రభుత్వ అనాలోచితమైన చర్య. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా నేను ఒక అంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేది రీసెంట్గా జరిగి డిఫరెంట్ పోస్ట్ ప్యాటర్న్స్ అనేది మార్చి ఇంగ్లీషు టీజీటీ 1, టీజీటీ 2 ఉంటే ఓన్లీ టీజీటీ 1 అని, అంటే ఆ విధంగా మొత్తం కూడా పోస్టు క్యాడర్స్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ సిస్టమ్ అనేది మార్చారు సార్. ఆ విధంగా మార్చడం వల్ల నేను సెకండ్ పోస్టు ఇంగ్లీషు సెకండ్ పోస్టుగా చేస్తే లేదు సింగిలే ఉందని చెప్పేసి ఒకరిని కంటిన్యూ చేసి సెకండ్ అది ఓకే అది ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసేసారు ఆల్ ఆఫ్ సడన్? అంటే మీకు జీతాలు ఇవ్వలేకనా, లేకపోతే మీరు పని చేస్తలేరనా, మరి ఆ విషయాలు ఎవరు చెప్పాలి? తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ మాకేందంటే హెడ్ ఆఫీస్ నుంచి మాకు సర్క్యులర్ అనేది జారీ అయ్యి రాత్రికి రాత్రి ఈ విధంగా అయ్యి మమ్మల్ని ఈ విధంగా తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. కారణం లేకుండా ఈ విధంగా ఎందుకు తీసేస్తారనే విషయంతో మేము ఇంత దూరం రావడం జరిగింది. దీని విషయంలో మాకు ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అనేది చేయాలి. మాకు ఏదన్నా అంటే ఇప్పుడు మమ్మల్ని తీసేసి మా ప్లేస్లో ఇంకెవరినో తీసుకోవాలని ఆలోచించడం అనేది అది సరైన నిర్ణయం కాదు. మేము ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము సొసైటీలో పనిచేస్తున్నాము, మేమంతా కూడా దాదాపు ఆల్మోస్ట్ సొసైటీలో చదువుకున్న స్టూడెంట్స్మే సార్. అక్కడ సేవలు అందించే వాళ్ళం అంతా కూడా అసలు వాళ్ళందరూ కలిసి చాలామంది పేదలు అంటే దీంట్లో చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు, పేదలుగా ఉన్నారు. వాళ్ళు దాదాపు 15 ఏళ్ళ నుంచి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుంటూ ఏదో చేసుకుంటూ ఇంకా వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ సొసైటీని ఇంత బలంగా నిలబెట్టడానికి పనిచేసారు. వాళ్ళని ఎందుకు ఉన్నపలంగా తీసేసారు అనేది వాళ్ళకు అర్థం కావడం లేదు. దాని మీద సెక్రటరీ గారిని కలవడానికి ప్రయత్నిస్తే కూడా ఉదయం నుంచి వాళ్ళకు అపాయింట్మెంట్స్ కానీ ఎట్లాంటి కానీ ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దుగాల మబ్బుల్నే తయారై వాళ్ళందరూ లేచొచ్చారు, తిన్నరో తిన్నరో పాపం మీ చెట్ల కింద ఉన్నారు. అక్కడ ధర్నా జరుగుతుంది, అక్కడ నుంచి మనం ఏం జరుగుతుందో చూద్దాం. ఇంగ్లీషు సెకండ్ పోస్టు శాంక్షన్ చేయాలి సార్. ఇంగ్లీషు హిందీ ఈ రెండు పోస్టులు ఏం చేశారంటే రెండు పోస్టులు ఉన్నది, హిందీ తీసేసారు, ఇంగ్లీషు టీజీటీ పోస్ట్ 1 పోస్ట్ 2 ఉన్నాయి. సెకండ్ పోస్ట్ అనేది తీసేసి మమ్మల్ని టర్మినేట్ చేశారు సార్. అందుకోసం మాకు ఇంగ్లీషు సెకండ్ పోస్ట్ అనేది శాంక్షన్ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చాలా మంది ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన మెయిన్ గేట్ ముందు ధర్నా చేస్తున్నారు. వారిలో కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క అసలు మిమ్మల్ని ఎందుకు తీసేసారని మీరు అనుకుంటున్నారు? అదేం తెలియదు సార్, నైట్ అంటే ఈ నైట్ వరకు వచ్చిందా తెల్లారి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 3 వరకు ఇచ్చారు మాకు ఇన్ఫర్మేషన్, ఇస్తే మేడం మమ్మల్ని పిలుచుకొని ఆఫీస్కి పిలుచుకొని వెళ్ళిపోవాలమ్మా, ఆల్ పార్ట్ టైమ్స్ వెళ్ళిపోవాలి, ఇక రేపటి నుండి రాకుండా అమ్మా అని అన్నారు సార్. అన్నాక ఓకే మేడం అని అన్నాం. మాకు పైన ఆర్డర్స్ పంపిస్తేనే మేము పంపిస్తున్నామమ్మా అని అన్నాం. అదేం లేదు అన్నాం సార్, అదేమీ లేదు అని అన్నారు. కాకపోతే మేము కూడా పార్ట్ టైమే, మా సార్ కూడా పార్ట్ టైమే. మేము నడి రోడ్డు మీద ఎట్లా, మేమిద్దరం పిల్ల, మాకు ఇద్దరు పిల్లలు సార్, ఒక పాపను హాస్టల్ వేసిన, ఇంకో బాబు స్కూల్కి పంపించాలి. మరి పిల్లల్ని ఇద్దరిని ఎట్లా పోషించాలంటే ఇద్దరికి జాబ్ లేదు, ఇద్దరం పార్ట్ టైమే, ఇద్దరు పార్ట్ టైం ఇంట్లో కూర్చొని పిల్లల్ని ఎట్లా పోషిస్తాం? ఇదే సొసైటీలో చదువుకుంటా, ఇదే సొసైటీలో పనిచేసుకుంటా, ఇదే సొసైటీకి సేవలు అందించుకుంటా. చిన్నప్పటి నుండి మా సార్ ఇదే స్కూల్, ఇదే కాలేజ్, ఇదే సొసైటీలో నేను పనిచేస్తుండు. పీటీగా నేను పార్ట్ టైం ఏసీటీగా పనిచేస్తుండే సార్. 2018 నుండి ఈ 2024 వరకు ఇప్పటి వరకు నా సేవలను అందించుకుంటూ మా పిల్లల్ని పోషించుకుంటూ ఈ రోడ్డు సొసైటీ మాకు టీచర్స్ డేకి ఇది గిఫ్ట్ ఇచ్చింది. కానీ మాకు జీతాలు ఇవ్వకుండా జూన్, జూలై, ఆగస్ట్,
జూన్ జూలై ఆగస్టు నుండి జీతాలు లేవు, ఇద్దరికి లేవు సార్ పార్ట్ టైమ్గా. జూన్ జూలై నుండి మీరు చెప్పండి అక్క, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మిమ్మల్ని ఎందుకు తీసేశారని మీరు అనుకుంటారు? మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ చొప్పదండిలో ఏసీటీగా వర్క్ చేస్తున్నా. అయితే సడన్గా నిన్న జూమ్ మీటింగ్ జరిగింది ప్రిన్సిపల్స్కి, మా మేడం మమ్మల్ని పిలిచి మీ హెడ్ ఆఫీస్ నుండి చెప్పారు మిమ్మల్ని మీకు రిలీవ్ కమ్మన్నారు అని, పార్ట్ టైం టీచర్స్ని అని చెప్పేసారు. ఒక వన్ వీక్ తర్వాత చెప్తాము, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన షాన్ అని ఇమ్మీడియట్గా చెప్పారు. అప్పటి నుండి మేము రోడ్డు మీద, ఇప్పుడు 6,000 మంది రోడ్డు మీద పడాల్సి వచ్చింది మాకు. అందుకే అలుగు వర్షం అడుగుదామని మేము ఇక్కడికి వచ్చినాము. మాకు పరిష్కారం చూసి మరి మా జాబ్ గురించి ఏం సెక్యూరిటీ చేస్తారు అని అడగడానికి వచ్చినాము ఇక్కడికి. అంటే ఏం ఘటన సార్, ఇక్కడికి వచ్చినా కూడా ప్లేస్ ఇవ్వండి, పెద్దవాళ్ళకు వస్తున్నారు అది ఇది అంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చినా కూడా న్యాయం జరగనట్టే ఉంది సార్, మాకు న్యాయం జరగనట్టే ఉంది సార్. మీరు సైలెంట్గా కూర్చోవాలి అంటే సైలెంట్గా ఎట్లా సార్, ఎట్లా కూర్చోవాలి? ఏం లేదు సార్, ఈరోజు ఇగో ఇంట్లో వీడికి ఉద్యోగస్తులను టీచర్లను చూడకుండా కూడా ఈరోజు రోడ్డున పడేసిండ్రు మమ్మల్ని. ఇంతసేపు అవుతుంది మేము మార్నింగ్ 7కి వచ్చాము, ఇప్పటికైనా మేడం కనికరించి మాకు ఒక్క 5గురికైనా అవకాశం ఇస్తే లోపలికి వెళ్ళి మాట్లాడేటోళ్ళము. ఇక్కడ ధర్నా చేయొద్దు అంటున్నారు. ఒక ఉపాధ్యాయులను రేపు ఉపాధ్యాయ దినోత్సవము, ఉపాధ్యాయ దినోత్సవానికి ఇది ఒక మాకు కానుకగా ఇచ్చింది, మమ్మల్ని లోపలికి కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఎంతసేపు మేడం వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సబ్జెక్ట్ అసోసియేట్స్ అని ప్లస్ పార్ట్ టైం వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఉన్న బలంగా నిన్న అర్ధరాత్రి, అంటే వాళ్ళు ఎప్పుడు ఇచ్చిలో ఏమో తెలియక నిన్న మా కాలేజీలలో ప్రతి కాలేజీలలో ప్రిన్సిపాల్ కూర్చొని మిమ్మల్ని తీసేస్తున్నాము అని, అంటే ఏదంటే ఒక దొరగనక పాలెవరిని తీసేసినట్టుగా మిమ్మల్ని తీసేస్తున్నాం అన్నట్టుగా చెప్పి మమ్మల్ని విధుల నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. అలా వెళ్ళిపోవడంతో వచ్చిన గత 10 సంవత్సరాల నుంచి సోషల్ వెల్ఫేర్లో బీద కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్దుతున్న గౌల్దొడ్డి అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఇదివరకు ఉన్న సెక్రటరీ మేడం కూడా సేమ్ ఇదే వర్షన్ సిఓఐలను తీసేస్తానమని చెప్పడంతో పెద్ద ఎత్తున సీఎం దగ్గరికి పోవడంతో అది క్యాన్సిల్ చేసుకుంది. కానీ ఇప్పుడున్న సెక్రటరీ మేడము చాప కింద నీరులా చేస్తూ ఉన్నదాన్ని చిన్నగా చిన్నగా తీసుకుంటూ వచ్చి ఉన్న పళ్ళంగా సడన్గా అందరినీ డిస్మిస్ చేస్తున్నాము, మేము డిస్కంటిన్యూ చేస్తున్నాము అని. ఇదే దీనికన్నా ఇంతకు ముందున్న సెక్రటరీ మేడము మీ అందరూ ఎటు పోరు, మిమ్మల్ని 1 ఇయర్ వరకు మేము రిన్వాల్వ్ చేసుకుంటామని చెప్పేసి మాకు రిన్వాల్ ఆర్డర్ ఇవ్వడంతో మేము అందరం కంటిన్యూ అవుతున్నాం. రిన్వాల్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఒక నెల శాలరీ రాకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నాయి శాలరీ రాలేదని చెప్పారు. కానీ ఒక నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, ఉన్న పళ్ళంగా 3 నెలలు అయిపోగానే మిమ్మల్ని తీసేస్తున్నాం అని వెళ్ళిపోవని చెప్పారు. నిన్న చిన్న ఇష్యూ ఏం జరిగిందంటే ఒక తమ్ముడు, 2వ తరగతి తమ్ముడు, అన్న ఏందన్న కాలేజీకి ఉండేటోని ఎందుకు ఇటు వచ్చినావు అని అంటే ఉన్న బలంగా జాబ్ తీసిన ఉన్న బలంగా ఏందన్న మా కాలేజ్ బంద్ అవుతుంది అన్న, కానీ ఒకరోజు ముందు చెప్తారు మీకేంది ఉన్న బలంగా ఎట్లా తీసేసిల్లు అని అంటే ఇప్పుడు సెక్రటరీ మేడం గారినే ప్రశ్నిస్తున్నాను నేను. చిన్నపిల్లలకున్న జ్ఞానము మా టీచర్లకు ఎవరు లేదనుకొని మీరు అలా చేయడమా అనుకుంటున్నారని ఇక్కడ ఉన్న టీచర్లందరూ అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న టీచర్లు ఒక్కొక్కరిని అవమానించినట్టు పరిస్థితి అయిపోయింది. ఎవరైనా సరే వాళ్ళకి తీసేసే ముందు 1 మంత్, ఇదే మా రిక్రూట్మెంట్ రెగ్యులర్ జేఎల్ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మా రిక్రూట్మెంట్ జరిగింది. ఒక ప్రాపర్ నోటిఫికేషన్ ఇచ్చిల్లు, ప్రాపర్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ పెట్టిల్లు, ఎగ్జామ్ పెట్టినాక డెమోలు తీసుకున్నారు. ఆ డెమోలు తీసుకున్నా కూడా నార్మల్ వాళ్ళు కూడా కాదు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే వచ్చి డెమోలు తీసుకున్నారు. ఐఐటి గౌల్దొడ్డి ప్రతిష్టాత్మకంగా ఉన్న ఒక 6 కాలేజీలలో ఎక్కడైతే ఈ సోషల్ వెల్ఫేర్లో ఉన్న పిల్లలు బాగుపడతారన్న ఉద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే ఉద్దేశంతో చేస్తున్నారా? కావాలని మమ్మల్ని కక్ష కట్టి ఉన్న బలంగా తీసేస్తున్నాం. మేము ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాం. మేమేమంటున్నామంటే మా జాబులు మాకు కావాలి, మా శాలరీ మాకు కావాలి, మమ్మల్ని జూన్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. లేదు అనుకోండి, మేము ఏం చేసినా మేము విధుల్లోకి తీసుకోము అంటే దాని తర్వాత ఏం చేయాలనేది మేము చేస్తాము. ఇప్పటి వరకు ఈ విద్యాశాఖకు సంబంధించిన మొత్తం సీఎం దగ్గర ఉంది, ఇప్పటి వరకు సెక్రటరీ మేడం దగ్గర ఉన్నాము. రేపు ఎల్లుండి మీరు చేయకపోతే డైరెక్ట్ సీఎం గారి కాడికి వెళ్ళి మేము మొరబెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి కాదు, 2 కాదు, కనీసం 6,000 కుటుంబాలని వాళ్ళ ఉసురు ఎవరికి తగులుతాయి అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. విద్యార్థులు ఇక్కడున్న మీరు కూడా ఈ స్థాయిలోకి రావాలంటే ఒక టీచర్ వల్లనే అన్న విషయం మీరు ఒకసారి గమనించుకోవాలని చెప్తున్నాం. మేమేమి ఇక్కడ ధర్నాలు చేసి మిమ్మల్ని కొట్టడానికి రాలేదు. మా జాబు మాకు కావాలి, మా శాలరీ మాకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గౌల్దొడ్డిలోకి మీరు ఒకసారి వెళ్ళండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అన్ని సిఓఐలలో ఉన్నతమైన చదువులు కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి సీనియర్ ఫ్యాకల్టీ కానీ అసోసియేట్స్ కానీ ఐసీటీ ప్రతి ఒక్కరి కృషి వల్లనే మంచి ర్యాంకులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఇప్పటికి ఉన్న పలంగా తీసేయడంతో మేము అందరం ఎక్కడికి వెళ్ళాలి, అది కూడా మీరు ఆల్టర్నేట్ చూపించండి, మాకు చూపించి మా జాబులు మాకు చెప్పండి. మీరు ఎందుకు పోయిన మేడం గారు మీకు రిన్వాల్వ్ చేస్తున్నారు జూన్లో ఇవ్వడం ఏంది, మీరు రాగానే తీసేయడం, మాకు అప్పుడు జూన్లో చెప్తే మేము వేరే ఆల్టర్నేట్ చూసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఏది చెప్పకుండా
మీరేంది అంటే ఇక్కడ ఆఫీస్లో ఉండి ప్రిన్సిపాల్ చెప్పడం, ప్రిన్సిపాల్ మమ్మల్ని పంపించడము, మరి మీకు సీఎం గారు చెప్తున్నారా, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చెప్పండి సీఎం గారే మిమ్మల్ని అందరం తీసేయమన్నాడు అని చెప్పండి, మేము ఆటోమేటిక్గా మేము సీఎం గారి కాడికి పోతాము. మిమ్మల్ని ఇప్పటికి కూడా మేము అందరం రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే మా జాబు మాకు కావాలి, ఖాళీ రికమెండేషన్ తోటి పార్ట్ టైం బయట అవుట్సోర్సింగ్ జాయిన్ అయ్యే నార్మల్ జాయిన్ అయ్యే వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు ఫుల్ శాలరీ ఇచ్చు, జాబ్ పర్మనెంట్ ఇచ్చింది, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఇచ్చింది. మేము ప్రాపర్ ఎగ్జామ్తో వచ్చినాం, ఇంటర్వ్యూలతో వచ్చినాం, మాకు జాబ్ సెక్యూరిటీ కాదు కదా, అరే వెళ్ళిపోండిరా బాబు అనేసి మాకు జూన్లో చెప్తాం మేము వెళ్ళిపోయటము. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని ఇట్లా తీసేయడము, దీన్ని మేము రిక్వెస్ట్గా తీసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. మాకు ఇప్పుడు మీరు వచ్చి ఖచ్చితంగా మీ జాబులకు ఎలాంటి ఆపద లేదు, మిమ్మల్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తాం అనే దాకా మేము ఇక్కడనే ఉంటాము. మళ్ళీ అదేవిధంగా మా శాలరీ 3 నెలల నుంచి మాకైతే తెలియదు, కొంత అకౌంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే 3 నెలల తర్వాత సప్లిమెంటరీలో పడిపోతే ఈ శాలరీ డబ్బులు ఇప్పుడు రావంటున్నారు. అదానికి కూడా గత 2 రోజుల క్రితం 4 డేస్ బ్యాకే అదే గౌల్దోటి నుంచి టీచర్లు వస్తే మీ జాబులు ఎట్టుపోవు అనేసి మీ నోటితోట మీరే చెప్పారు, మీ జాబులు ఎట్టుపోవు, 2 రోజుల్లో మీకు శాలరీ వస్తాయని చెప్పారు, అది మొత్తం అబద్ధం అనేసి మీ నోటితోటే చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి మేడం, ఇక్కడికి వచ్చి మీరు చెప్పేదాకా మేము ఎటు కదలేదు లేదు, కావాలంటే ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కొట్టినా చంపినా మేము ఇక్కడనే ఉంటాము, అదానికి కూడా మేము వాళ్ళు చెప్తాం. వాళ్ళు పొద్దుటి నుంచి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మీరు శాంతియుతంగా ఉండండి, మేము పంపిస్తామన్నారు, మేము కూడా అదేవిధంగా శాంతియుతంగానే ఉన్నాము, ఒక 4 పంపించినాం, పంపించినా కూడా వాళ్ళు వెయిట్ చేపిస్తున్నారు, సాయంత్రం వాళ్ళకు మా ఓపికని పరీక్షించే విధంగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా అదే మేము కోరుకుంటున్నాం సార్, మేము ఎవరిని కొట్టడానికి లొల్లు చేయడానికి చేయాలి, ఇక్కడ ఉన్న టీచర్లు మేము అందరం సామరస్యంగా మిమ్మల్ని అడుక్కోవడానికి, ఇప్పుడు టీచర్లు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిన దుస్థితి ఈ గవర్నమెంట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో మాకైతే తెలియట్లేదు. మేము గవర్నమెంట్ ఏం ప్రశ్నిస్తున్నాం అంటే మా జాబులు మాకు కావాలి, మా శాలరీ మాకు కావాలి, వెంటనే జూన్లో వచ్చిన రిన్యువల్ని రిన్యువల్ చేయాలి, ప్లస్ ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి, ఇది మేము కోరుకుంటున్నాం.